మనసైన కథలకు స్వాగతం అంతలో కారు హారన్స్ ఒకటి కాదు రెండు వినిపించాయి వచ్చారు వచ్చారు అంటూ అందరూ లేచి కార్లకి ఎదురు వెళ్ళారు కుతూహలంగా సతీ తుకారాం అటు చూశారు కారుల్లో నుంచి దిగిన హీరో హీరోయిన్లు వరండాలోకి వెళ్ళి కూర్చున్నారు అందరూ వారి సౌకర్యాలు చూడటానికి వారిని పరామర్శించి షూటింగ్ విశేషాలు చెప్పటానికి వారి దగ్గర చేరారు తుకారాం కూడా వెళ్ళాడు సతి కూర్చున్న దగ్గర నుంచి లేవలేదు జంబులింగం సతి దగ్గరికి వచ్చి చూడమ్మాయి అంటూ జేబులో నుంచి తన విజిటింగ్ కార్డు తీసి ఇస్తూ ఇది నా అడ్రస్ ఒక సోప్ అడ్వర్టైజ్మెంట్కి ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నాము నీవు కనుక వస్తే సెలెక్ట్ చేసుకుంటారు బాగా దుడ్డు కూడా ఇస్తారు కార్డు ఇచ్చి అటు ఇటు చూసి మనీ మనీ అంటూ ఒక అతనిని పిలిచి మన తంబికి చెప్పి ఈ అమ్మాయిని మంచి యాంగిల్స్లో ఫోటోలు తీయమను అని చెబుతుండగా స్వామి స్వామి హీరో గారు పిలుస్తున్నారని ఒక అతను పరిగెత్తుకుంటూ రాగా జంబులింగం వెళ్ళిపోయాడు విజిటింగ్ కార్డు చూస్తూ సుతారంగా భుజాలు ఎగరేసింది సతీ దామ్మ తంబి లొకేషన్లో ఉన్నాడు అంటూ అడవిలోకి తీశాడు షూటింగ్ స్క్రిప్ట్ పట్టుకొని రచయిత కూడా వెంట నడిచాడు రచయిత పైజామా లాల్చి వేసుకున్నాడు చేతిలో అగ్గిపెట్టే సిగరెట్ చంకలో స్క్రిప్టు నడుస్తూ సతితో సంభాషణ ప్రారంభించాడు అతను అడిగిన దానికి సమాధానం చెబుతూ ఇది స్క్రిప్టా సినిమాకి కథ ఎలా వ్రాస్తారు అంది తను చూసిన ఆ వయస్సు పిల్లల మాదిరి కాదు వాళ్ళైతే హీరో హీరోయిన్ చుట్టూ తిరుగుతారు కానీ ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది జన్మత వచ్చిన అందమే కాదు విజ్ఞానంతో కూడిన తేజస్సు ముఖానికి మరింత కళనిచ్చింది అని తలుస్తూ ఈ మధ్యకాలంలో అందరికీ రచయిత్రులు కావాలన్న తపన ఉంది నీవు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా అన్నారు నవ్వుతూ నాన్నమ్మ ప్రేమ నిండిన చూపులో నీడి నీలి నీడలు చూసినప్పుడు పిల్లలు ఎలా పుడతారు నిరోధ అంటే ఏమిటని ప్రశ్నించినప్పుడు తాతగారి ముఖం పేపర్లో దాచుకున్నప్పుడు భక్తుడు తన కుంటికాలు కుంటికాలు బాగవుతుందన్న ఆశ ఆ కళ్ళల్లో కనపడినప్పుడు కరిగిన నా హృదయం వింతగా స్పందించి ఏవేవో భావాలు నన్ను ఉక్కిరి చేసినప్పుడు ఆ భావాలకి భాషనివ్వాలన్న తపన కలుగుతుంది వాటిని మాటల్లో చెప్పగలిగితే అదే కవిత్వం అవునా అంతేకాదు ఈ ప్రకృతి రమణీయతగాంచినప్పుడు కొమ్మల్లో కోయిలనై కూయాలని సెలయేటి నాట్యం చేయాలనిపిస్తుంది అబ్బో నా గురించి చెబితే చాలా ఉంది ముందు మీ సినిమా కథ గురించి చెప్పండి అంది ఎందుకో రచయిత వెంటనే మాట్లాడలేకపోయాడు సిగరెట్ గట్టిగా పీల్చి వదిలి కొంత దూరం వెళ్ళాక చెప్పసాగాడు ఒక ఇతివృత్తం తీసుకొని ఆ కథ సారాంశం టూకీగా రాసి సినరియో తయారు చేస్తారు ఆ సినిమాకి సంబంధించిన ముఖ్యులు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు స్టోరీ సిట్టింగ్స్కి కూర్చుంటారు అంటే కథ కమామిషు చేర్ చర్చించి చేర్పులు మార్పులు ఎలా ఉంటో ఎలా ఉంటే బాగుంటుందో అన్నీ కూల కూలంకుషంగా డిస్కషన్ చేసి స్క్రీన్ ప్లే వ్రాయించుకుంటారు అందులో కథ సంవిధానం అతి వివరంగా వింటున్నప్పుడే సినిమా తీయడానికి వీలుగా రాయబడి తెర మీద చూపటానికి అనువైన ముఖ్యాంశాలు ఆ చిత్రం మొత్తం మీద ఏ విధంగా ఉండాలో అంతా స్క్రీన్ ప్లేలో నిర్ణయించబడుతుంది ఆ తర్వాత సినారియో యొక్క సంపూర్ణ రచన షూటింగ్ స్క్రిప్ట్తో చిత్ర నిర్మాణం ప్రారంభిస్తారు షూటింగ్ స్క్రిప్ట్లో రూపొందించిన వివిధ సన్నివేశాల వివరాలు నటీనటుల వేషభాషల రూపురేఖలు సంభాషణలు సెట్టింగ్స్ రూపకల్పన సాంకేతిక వివరాలు షాట్ల విభజన టైమింగ్స్ ఒకటేమిటి చిత్రం పూర్తి చేయడానికి కావలసిన హంగులన్నీ అతి వివరంగా షూటింగ్ స్క్రిప్ట్లో రాయబడి ఉంటుంది దర్శకుడు దానిని ఆధారం చేసుకొని ఛాయా చిత్రం చిత్రీకరిస్తుంటాడు ఆయన చెప్తున్నది శ్రద్ధగా వింటూ ప్రతిదీ అర్థం చేసుకోసాగింది మధ్య మధ్య అడ్డు ప్రశ్నలు వేయక వింటుంటే ఏకసంతాగ్రాహి అని అనుకున్నాడు పెద్ద పెద్ద వృక్షాలు దాటుకొని ఖాళీ స్థలంలోకి వచ్చారు అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా అడవికి అడవికి మధ్య ఫైర్ లైన్స్ వేస్తారు ఈ స్థలంలో పచ్చగడ్డి ఫ్రెష్గా మూలకెత్తాలని ఎండుగడ్డి పశువులకు గుచ్చుకుంటుందని ఎండుగడ్డిని కాల్చేస్తారు కాపరులు ఆ ఖాళీ స్థలం కాస్త అటు ఇటుగా మారి విశాలమైన బయలుభూమిగా మారిపోయింది అక్ అప్పటికే అక్కడ చేరిన సాంకేతిక నిపుణులు పని ప్రారంభించారు కెమెరామెన్ యాంగిల్స్ చూసుకుంటున్నాడు నటీ నటులతో పాటు ప్రకృతి దృశ్యాలను కూడా పట్టుకోవాలని యాంగిల్స్ స్టడీ చేసుకుంటున్నారు పెద్ద పెద్ద తగరపు రేకుల బల్లలు సన్ రిఫ్లెక్టర్స్ అక్కడ ఉన్నాయి మనీ కెమెరామెన్కి సతిని చూపించి అరవంలో చెప్పాడు అతని దగ్గరకు వెళ్ళిన సతిని నిశ్చితంగా చూస్తుంటే సతి ఏమాత్రం ఇబ్బందిగా కొత్తగా ఫీల్ కాలేదు సతి ముఖాన్ని అన్ని యాంగిల్స్లో మెడ మెడకు వేలాడుతున్న కెమెరాతో ఫోటోలు తీశాడు ఎలా నిల్చోమంటే అలా ఎలా ఫోజ్ ఇవ్వమంటే అలా సులభంగా ఫోజులు పెట్టింది స్మైల్ అంటే సన్నగా నవ్వింది చియర్స్ అంటే పళ్ళనే కనిపించి కనిపించే ఏ యాంగిల్ పెట్టాలో కెమెరామెన్ చెప్పక ముందే ఫోజుకు తగిన యాంగిల్ ఇచ్చింది ఫోటోగ్రాఫర్కి ఆశ్చర్యమేసింది సూపర్ స్టార్ కాగల లక్షణాలన్నీ ఉన్నాయి అన్నాడు నవ్వుతూ ఫోజు పెట్టి కెమెరా వైపు చూస్తూ చిన్న బాక్స్ ఎంతటి దృశ్యాన్నైనా ఒక్క క్లిక్తో పట్టేయడం అంటే అద్భుతమైన విషయమే కదా దేవుని అద్భుతమైన సృష్టి మానవుడు మా అతని ప్రతి సృష్టి విచిత్రాత విచిత్రమైనది అని తలుస్తూ కెమెరా గురించి చెప్పమంది చిత్రాలు తీసే పరికరం పద్దెనిమిది వందల ఎనభై రెండులో తయారై మొట్టమొదటిసారిగా ప్యారిస్లో వెండి తెరకెక్కింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో చలనచిత్ర కెమెరా అంటే మూవీ కెమెరా ఫ్రెంచ్ దేశస్థుడు జోక్స్మార్ ఇంగ్లీష్ దేశస్థుడు విలియం క్రగ్జా కనిపెట్టారు సెల్యులైడ్ కనిపెట్టిన తర్వాత ఛాయా చిత్రాలు సెల్యులైడ్ పట్టీలపైన తయారు చేస్తున్నారు శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాలుగా తిరిగి విద్యుత్ తరంగాలు శబ్ద తరంగాలుగా మారటం కనిపెట్టిన తర్వాత టాకీస్ తయారయ్యాయి మాటల్లోనే హీరో హీరోయిన్ తక్కిన బృందం వచ్చి చేరుకున్నారు పనివాళ్ళు పరిగెత్తుకు వచ్చి వాళ్ళందరికీ కుర్చీలు వేశారు హీరోయిన్స్ ఇద్దరు ఒకేలాగా ట్విన్స్ లాగా డ్రెస్ మేకప్ చేసుకున్నారు ఆ ఇద్దరు కొత్త వాళ్ళలాగే ఉన్నారు హీరో తెలిసిన ముఖమే షాట్ రెడీ అయింది అసిస్టెంట్ డైరెక్టర్ పలకపై ప్రొడక్షన్ పేరు పిక్చర్ పేరు షార్ట్ నెంబర్ రాసుకొచ్చి కెమెరా ముందు ఉంచాడు పలకపై ఉన్న క్లాప్ స్టిక్తో శబ్దం చేశాడు దానినే క్లాప్ అంటారు అని రచయిత రాజు సతికి చెప్పాడు టేప్ రికార్డర్లో పాట మొదలైంది డాన్స్ అసిస్టెంటు ఆ చివరి నుంచి ఈ చివరికి అడుగులు వేస్తూ వేగంగా వచ్చి వారి ముందు ఫోజు ఇచ్చి నిలబడే తీరు చేసి చూపించాడు హీరోయిన్స్లో ఒక ఆమె లేచి వెళ్ళి అతను చెప్పినట్లుగా సులభంగా అడుగులు వేస్తూ వచ్చింది డ్యాన్స్ డైరెక్టర్ ఓకే అన్నాడు మళ్ళీ అదే విధంగా చేస్తున్నప్పుడు కెమెరా ఆమె వైపు తిరిగింది ఆమె వచ్చి కూర్చోగానే ఆమె కంటే నాజూకుగా ఎర్రగా ఉన్న హీరోయిన్ లేచింది హీరోకి దగ్గర వెళ్ళి ఆనుకొని చేతులు పైకెత్తి డ్యాన్స్ ఫోజులో హీరో కళ్ళల్లో కళ్ళు కలిపింది దీని భావం తెలియక తికమక్క పడుతున్న స్థితిలో హీరోయిన్ కొత్త డ్యాన్స్ రాదు అందుకే లాంగ్ షాట్లో డ్యాన్స్ డూప్గా లక్ష్మి చేస్తుంది క్లోజ్ మళ్ళీ హీరోయిన్ కనిపిస్తుంది ఆ ఒక్క సీను కరెక్ట్గా రావడానికి రెండు గంటలు మరో బిట్ కంపోజ్ చేయడానికి టేప్ రికార్డర్ ఆన్ అయ్యింది చిత్రానికి కావలసిన పాటలు మ్యూజిక్ అంతా ముందే సౌండ్ థియేటర్లో రికార్డు చేసుకుంటారు ఆ రోజు చిత్రించే దృశ్యాలకు సంబంధించిన పాట టేప్ రికార్డర్ ద్వారా వినిపిస్తుంటే దానికి అనుగుణంగా అడుగులు పెదాలు కదిలిస్తూ డ్యాన్స్ చేస్తున్నారు హీరో చెట్టు ఎక్కడానికి డూప్ హీరోయిన్ వేగంగా నాట్యం చేయడానికి డూప్ అలా వస్తుంటే అలా చూస్తుంటే సినిమా అంటే ఆసక్తి మోజు తగ్గిపోయినట్లు అనిపించింది ముఖ్యంగా తుకారం ఏడుపు ముఖం పెట్టాడు వాడినెవరో అంతకాలం మోసం చేస్తూ వచ్చినట్లు మహా కష్టపడిపోతున్నాడు సతేగాని సినిమాలో హీరోయిన్ అయితే డూప్ లేకుండానే ఒకటి కాదు పది చెట్లు ఎక్కి అక్కడి నుండి దూకగలదు అయినా సతీ యాక్టర్ కాదు డాక్టరే అవుతుంది డాక్టర్ కావాలనుకున్నాను యాక్టర్ అయినాను అని పాత స్లోగన్ చెప్పే నవలల్లో లాగా కాదు నీవు దిగులు పెట్టుకోకు అని వాడి భుజం చుట్టూ చేయి వేసింది ఇంకా ఇంకో షూటింగ్ జరుగుతుంది పైన ఎండ మాడిపోతుంది కాళ్ళు కాలిపోతున్నాయి ఒకే ఒక సీను మళ్ళీ మళ్ళీ రిహార్సల్ చేసి 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 టేప్స్ తీస్తున్నారు వాళ్ళ ఓపికకు తుకారాం ఆశ్చర్యపోతున్నాడు భక్త అంతా డబ్బు మహిమ అదంతా ధనబలం మరేం కాదు ధనపు మత్తు ఏ పనైనా చేస్తుంది చేయిస్తుంది అంది యాక్టర్లను సాంకేతిక నిపుణులను చూస్తుంటే చలనచిత్రం అనేక వ్యక్తుల భావ సర్వకళా సమ్మేళనం అది చలనచిత్ర సాంకేతిక శిల్పంలో రాసిన శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు గారి మాట జ్ఞాపకం చేసుకుంది అందరిలాగా గ్రామం నుంచి షూటింగ్ చూడడానికి వచ్చింది సుజన తనకి తనకి శ్రీ ఎన్ వెంకటేశ్వరరావు గారు చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చింది తుకారం కూర్చున్న చోట కాసేపు నిలకడగా ఉండలేడు బోర్ అంటూ పురుగు తొలుస్తుంటే అతను అసహనంగా వైపు చూశాడు అక్కడ పుణ్యమూర్తి గారు కూడా ఇలాగే ఉంటారు పదా అంటూ వెళ్ళడానికి లేచి ఇటు తిరిగింది తన వెనకాలే ఉన్న సుజన నోరంతా విప్పి నిశ్శబ్దంగా నవ్వింది ఎప్పుడొచ్చావు మేము వెళ్తున్నాం అంటూ తను కూర్చున్న కుర్చీ సుజనకు చూపింది కూర్చోవచ్చా పర్లేదా అన్నట్టు చూస్తుంటే లోకల్స్ అందులో మునసబు ఇవి అంటూ నవ్వింది అంతవరకు ఓపిగ్గా చంకనెత్తుకున్న మాదమ్మ సుజనను కుర్చీలో కూర్చోబెట్టింది పొట్టి చేతులు చక్కని కళ్ళు సన్నని జడ శరీరం మూడేళ్ల పిల్లది తెల్లగా కనుముక్కు తీరైన ముఖం ఇరవై ఐదేళ్ళది చక్కని ఐదేళ్ల సుజనకి పోలియో వచ్చి ఆ పిల్ల కర్మ కాలి అలా కాలిపోయింది అని సుజన తల్లి ఒకసారి కన్నీళ్ళు పెట్టుకుంది ఆ కర్మకి సుజన ఏడవటం లేదు దుఃఖం ఛాయలే లేవు ముఖం బాగానే ఉన్న మరుగుజ్జుది శరీరం వికారంగా ఉంది అవిటితనం ఆ అమ్మాయిని ఏమీ బాధిస్తున్నట్లు లేదు ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది నేలకు అడుగు ఎత్తులో ఉన్న మంచంపై పడుకొని ఎప్పుడు వార మాసపత్రికలను కొని అన్ని నవలలు చదువుతుంది ఎక్కడి పుస్తకాలు చాలవు సతి కనిపిస్తే చాలు సతీ నవలా పుస్తకాలు ఉంటే ఇయ్యవు అని అడుగుతుంది అందుకని లైబ్రరీ నుంచి రోజుకో పుస్తకం చొప్పున తెచ్చి ఇస్తుంది అక్కడ లైబ్రరీ అయిపోయింది కొత్త నవలలు రావాల్సిందే అంది నాకు స్నేహితులు కాలక్షేపం అవే కదా అంటూ రచయితల గురించి మాట్లాడుతుంది నీవు హైదరాబాద్లో చదివావు కదా రచయిత్రను చూసావా అని ఆసక్తిగా అడిగింది అందరినీ చూడలేదు ఒకరిద్దరిని చూసా అది ఏదో మీటింగ్లో వాళ్ళందరినీ చూడాలని ఉంది సతి నాన్నగారు తీసుకెళ్తానన్నారు ఎప్పుడో మరి నెట్టూర్చింది సుజన నీకు ఇలా అయినందుకు బాధగా లేదా నీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనుచుకోలేక ఓ రోజు పుస్తకం ఇస్తూ అడిగేసింది ఏమీ తెలియని వయసులో చాలా బాధగా ఉండేది తక్కిన పిల్లల్లాగా పరిగెత్తి ఆడుకోలేక వాళ్ళు ఆడే ఆటల్లో పాల్గొనలేక అక్కసుగా దిగులుగా ఉండేది బడికి వెళ్ళాను పిల్లలు సుజన అని నా పేరుతో ఎప్పుడూ పిలిచేవాళ్ళు కాదు కుంటి కుంటి అని ఏడిపించేవాళ్ళు నా అవిటితనానికి జాలి పడకపోగా గేలి చేసేవారు స్కూల్ లైఫ్ దుర్భరమైపోయింది ఏకాంతం కోరుకునేదాన్ని ఇంట్లోనే బాగుందనిపించింది అప్పటి నుండి బయట ప్రపంచానికి దూరం అయ్యాను తెలుగు ఇంగ్లీష్ ఇంట్లోనే నాన్నగారు నేర్పారు పుస్తకాలు చదవడంలో ఆనందాన్ని పొందాను పుస్తకాల్లో నుంచి బయట ప్రపంచాన్ని చూడసాగాను పలు రకాల మనుషులను గురించి చదివాను హిందీ పరీక్షలు పాస్ అయ్యాను ఈ ప్రపంచంలో నాకు నచ్చిన పాత్రలు మా అమ్మ నాన్న నా సర్వస్వం మా చెల్లాయి దేవసేన వాళ్ళ దగ్గర నాకు కావలసిన ప్రేమ దొరికింది వాళ్ళ కళ్ళల్లో ప్రేమ తప్ప ఏ వికృత రూపం నేను ఎప్పుడూ చూడలేదు ఈ జీవితంలో హాయిని వెతుక్కున్నాను భగవంతుడు మనకిచ్చిన బ్రతుకుని మనం తీర్చిదిద్దుకోవచ్చు సుఖంగా మలుచుకోవచ్చు లేని దానికోసం వగచినందుకు లాభం లేదు కర్మఫలాన్ని అనుసరించి మనకెంతవరకు ప్రాప్తమో అంతవరకు ఈ లోకంలో కాలక్షేపం చేయక తప్పదు అమ్మకు అన్ని ముచ్చట్లు తీర్చడానికి దేవసేన ఉంది అని సుజన చెప్పినప్పుడు సతి మనస్సు ఏదో భావంతో నిండిపోయింది అంతేకాదు సుజన హిందీ ట్యూషన్లు చెప్పి నెలకు నూరు నూట యాభై రూపాయలు సంపాదిస్తుంది ఎప్పుడూ తన అవసరాలు తీరుస్తూ చూసుకునే మనిషి మాదమ్మ సుజనను ఎత్తుకొని సినిమాకు షికార్లకు వెళుతుంది ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా అవి తన మనసుకు తగలనంతగా ఎదిగిపోయానంటుంది నావిటితనానికి ఆశ్చర్యం కానీ అసహ్యం కానీ మరో భావంగాని నీ ముఖంలో కానీ నీ మాటల్లో కానీ కనపడలేదు ఎలాంటి భావం కనపడని మొదటి వ్యక్తివి నీవు నీలో దేవుడు ఉన్నాడు సతీ అందుకే చిన్నదానివైనా నిన్ను గౌరవిస్తాను అంటుంది సుజనని చూసిన వాళ్ళు సుజనకు బాపు బొమ్మ లాంటి చెల్లెలు ఉందని కళ్ళలో కూడా అనుకోను ఇంతేసి కళ్ళతో స్తంభం తెరచాటు నుంచో బయట ప్రపంచాన్ని చూస్తుందే తప్ప గూడు వదిలి బయట ప్రపంచాన్ని చూడలేదు తను తిరిగే తిరుగుళ్ళు చూసి నాన్నమ్మ దేవసేన చూడు బంగారు బొమ్మ ఇల్లు దాటి బయటికి రాగా నా కళ్ళతో చూడలేదు క్షణం ఇంటి పట్టున ఉండరాదు అంటూ మెత్త మెత్తగా తిట్టేది అందుకే దేవసేన అంత తెల్లగా ఉంది అని అనుకునేది దేవసేనకు సహృదయుడి వస్ సహృదయుడు వస్తే పెళ్లి చేద్దాం అని అనుకున్నారు కానీ మంచి మనస్సుకు మంచి అందానికి విలువ ఏది కట్నం లేనిదే ఏవీ బయటకి రావట్లేదు దేవసేన అందం చూసి వస్తున్నారు కానీ వాళ్ళ గుణగణాలు వీళ్ళకి నచ్చడం లేదు సుజనను వదిలి తన సుఖం తను చూసుకొని వెళ్ళిపోలేదు అమ్మ నాన్న ఎప్పుడు ఇలా ఉంటారా వృద్ధాప్యం రాకపోదు సుజనను ఎవరు చూసుకుంటారు వీల్లేదు దేవసేన తన మనస్సురిగిన వాడు రాకపోతాడా ఇంతటి విశాల ప్రపంచంలో మనస్సున్న మనిషి దొరక్కపోతాడా అని ఆ మనిషి కోసం కాచుకొని ఉంది సుజనకు టాటా చెప్పి గృహోన్ముఖులైనారు వారి వెంట మూర్ఖుడు దుమ్మకులు కూడా వస్తుంటే వీటికి బోరు కొట్టినట్టుంది అంటూ సతీ నవ్వింది తుకారాం మళ్ళీ షూటింగ్ మాట ఎత్తలేదు సినిమా వాళ్ళ సంగతి ఆ రోజే మర్చిపోయారు ప్రభాత వేళ పక్షుల కిలకిల రావాలు కోడి కూతలే కాదు ప్రక్కింటి పున్నయ్య గారి ముఖ ప్రక్షాళన కార్యక్రమంలో సృష్టించే వింత ధ్వనులు కర్ణ కఠోరంగా వినిపించి సతి పక్క నుంచి దిగ్గున లేచిపోయింది లోపలికి వెళ్ళినా సుమారు పదిహేను నిమిషాలు వెంటాడుతూనే ఉంది నోరు కడిగే సమయంలో ఆయన సృష్టించే పలు రకాల వింత ధ్వనులు వినిపిస్తుంటాయి ఆయనను అనుకరించడం ఏ ధ్వనానుకర్తనకి ఏ ధ్వన్యనుకర్తకి సాధ్యపడదంటే అతిశయోక్తి కాదు వీధిలో కూర్చొని అసహ్యం కలిగించే అలవాట్లు పొరుగువారికి ఇబ్బందిగా ఉంటాయని కాస్తైనా గ్రహింపు ఉండదు కదా సతి విసుక్కుంటుంటే పాపం పిత్తంతో బాధపడుతున్నాడు అని సౌభాగ్యమ్మ మనవరాలికి చెప్పింది ఆయన పిత్తాన్ని పబ్లిక్లో పెట్టాలా ఇంట్లో బాత్రూమ్ ఉంది కదా రేపు డాక్టరమ్మ అవుతావు కదా పున్నయ్య పిత్తం కంటే మహా గొప్ప పిత్తాలకి మందు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు చిన్న గిన్నెలో పెరుగన్నం కలుపుతూ సతీ చకచక తయారై పుస్తకాలు తీసుకొని బయటకి వచ్చింది ఇంట్లో ఉంటే తుకారంతో ఆటల్లో పడి చదువు సాగట్లేదని మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ అని రవి ట్యూటోరియల్స్లో చేర్పించాడు మార్నింగ్ క్లాసులకు వెళ్ళడానికి బయలుదేరుతుంటే తాతయ్య పెరుగన్నం గిన్నె పట్టుకు వచ్చాడు సారీ పుణ్యమూర్తి అమ్మి టాటా అని పరుగున బయటికి వెళ్తుంటే నానయ్య నానయ్య అంటూ వెనకాల వస్తు పెరుగన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది అసలు మేము చిన్నప్పుడు సర్ది తినేవాళ్ళం రాత్రి ఉంచి పొద్దున్నే చెట్ట మీద నుంచి దించిన కుండలోని చద్ది ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద పెట్టేది మా అమ్మి తాత మాటలు వింటూ సైకిల్ బయటకి తీసుకుంటుండగా దబ్మని చప్పుడు వినిపించింది అటువైపు చూసింది గడప దాటుతున్న పుణ్యమూర్తి గారు చటుక్కున కిందపడిపోయాడు తాతయ్య అంటూ సైకిల్ వదిలేసి పరిగెత్తిపోయింది ఐఎమ్ వెరీ వెరీ సారీ పుణ్య దెబ్బ తగలలేదు కదా ఏది చూడని అంటూ పైకి లేవడానికి చెయ్యి అందించింది కానీ ఎలా లేస్తాడు లేచినవాడు క్షణాల్లో కింద పడిపోయాడు సతి సతీ అమ్మి అమ్మి అంటూ గాభరాగా కేకలు వేయడం గుర్తించి ఏమీ లేదు ఏమీ కాలేదు గాభరా పడి దానిని గాభరా పెట్టకు అసలే ముసలి ప్రాణి అని అంటున్నాడు కానీ ఒక్క మాట బయటకి రాలేదు నాలుక పక్కకి పక్కకి లాగుతుంది తాత ముఖం వైపు కళ్ళు విచ్చుకొని చూస్తుంది సతీ ఆమె గుండె దడదడలాడింది తాతగారి ముఖంలోని కండరం కదులుతుంది మూతి ఒక పక్కకి లాగుతుంది మై గాడ్ తాతయ్య అంది ఊపిరి బిగువన పెరడు వాకిలి నుంచి వస్తున్న సౌభాగ్యమ్మ మాటా పలుకు లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి భర్త పక్కన చతికిలపడి పిచ్చిగా చూస్తుండిపోయింది ప్రాణం పోలేదు బతికే ఉన్నాను అని భార్యకు ధైర్యం చెప్పాలని చెయ్యి ఎత్తబోయాడు అది కదలలేదు కాలును కూడా కదిలించలేకపోయాడు మనస్సు గ్రహిస్తుంది అంతా తెలుస్తుంది కానీ మెదడు పంపే ఆజ్ఞలను శరీరం గ్రహించకుంది అంటే పక్షవాతం వచ్చిందన్నమాట భగవంతుడా ఇంకా ఈ లోకంలో చేయవలసిన పనులు ఉండిపోయాయి కదా ఇంత తొందరగా పిలుపు అది పక్షవాతం ద్వారా వస్తుందని కలలో కూడా అనుకోలేదు కళ్ళ నిండా నీరు గిర్రున సుడులు తిరిగి కనుకొనలోంచి వెచ్చగా జారిపోయింది ఎన్నడూ తాతగారి కన్నీరు చూడని సతి గుటికలు వేసింది పరుగున బయటకి వచ్చి భక్త భక్త అని పిలిచింది సతి మరోసారి పిలుస్తుండగా పరుగున వచ్చాడు తుకారాం ఏం మాట్లాడవద్దు అన్నట్లుగా నోటి మీద వేలు పెట్టి చూపింది అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా ముందే వార్నింగ్ ఇచ్చింది తుకారాం సాయంతో తాతగారిని మంచంపై చేర్చింది భక్త అర్జెంటుగా తాతగారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి మునిసపు గారిని అడిగి బండి కట్టించుకురా నిమిషాల్లో రావాలి అని చెప్పింది వాడిని అటు పంపి తాతగారి నిమురుతూ డోంట్ వరీ పుణ్య మనిషికి మించినదేదీ లేదు బిల్ పవర్కి సాటి లేనిది ఏదీ లేదు అని చెప్పి లోపలి గదిలోకి వెళ్ళి చిన్న సూట్ కేసులో అవసరమైన అవసరమైన బట్టలు వస్తువులు సర్దింది బ్యాగ్లో గ్లాసులు పాత్రలు పెట్టింది బాత్రూంలోని బ్రష్లు సోపు వగైరాలు చకచకమని సర్దింది దుప్పట్లు దిండ్లు హోల్డాల్లో పెట్టింది గాడ్రేజ్ బీరువా తీసింది అందులో ఐదు వందలు ఒక చోట లాకర్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి తీసి పర్సులో పెట్టుకొని బయటకి వచ్చింది బండి కట్టుకొని వచ్చాడు తుకారం ఎవరూ లేరు నేనే తెచ్చాను అన్నాడు బండి నుంచి దూకుతూ అంతలో వెనుకనే వచ్చాడు మునసబు గారి పాలేరు అంతా కలిసి తాతగారిని బండిలో పడుకోబెట్టారు సతి ఏమీ గొడవ చేయలేదు హడావుడి పడలేదు కాస్త తెలిస్తే చాలు గ్రామం అంతా కదిలివచ్చి ఇంతకు ఇంత చేస్తారని అమ్మి రెక్క పట్టుకొని పైకి ఎక్కిస్తూ జబ్బులు రావడం సహజం నలభై ఏళ్ళ తర్వాత షుగర్ బీపీ ఆ తర్వాత ఇలా స్ట్రోక్స్ రావడం పరిపాటి అన్నిటికీ మందులు ఉన్నాయి నీవు భయపడి తాతయ్యని మరింత భయపెట్టద్దు నీవు ఏడిస్తే మాత్రం నేను ఊరుకోను లోగొంతుకతో కొడుకులాగా చెబుతున్న సతివైపు అప్రతిభురాలై చూసింది సౌభాగ్యమ్మ హాస్పిటల్ గడియారం వంటిది అది విసుగు విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటుంది రాత్రి పగలు అంతా ఒక్కటే బండి గవర్నమెంట్ ఆసుపత్రిలోకి పోతుండగా తుకారాం ప్రశ్నార్థకంగా సతివైపు చూశాడు ఆసుపత్రి ఆవరణం లోపలే చెట్ల కింద వరండాలో ఎక్కడంటే అక్కడ ఏదో ఒక రోగంతో బాధపడుతున్న వాళ్ళు కూర్చొని ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చిన బంధువులతో మరీ రద్దీగా సంతలా సంతలా ఉంది పరిసరాలు మురికిగా రకం వాసన వేస్తుంది ఆసుపత్రులు డెటాల్ వాసనే కాదు శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి దేవాలయంలా ఉండాలి కానీ ఒక్కొక్క వార్డు పరిసరాలు పబ్లిక్ పాయిఖానాల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు ఆసుపత్రి శుభ్రత అక్కడ పనివారి బాధ్యతే కాదు లోపలికి వెళ్ళే ప్రతి పౌరుని మీద ఆధారపడి ఉంటుంది లోపలికి వెళ్ళగానే గబుక్కున ముక్కు మూసుకుంటూ సతీ గవర్నమెంట్ ఆసుపత్రికి ఎందుకు ఏదైనా ప్రైవేటు డాక్టర్కి చూపించకూడదా అన్నాడు ప్రైవేటు నర్సింగ్ హోంలో పనిచేసేది ఇక్కడి డాక్టర్లే ఇండియాలో ఉన్న మంచి డాక్టర్లలో స్పెషలిస్టులు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేసేవాళ్లే మంచి చెడు అన్నది అంతటా ఉంది ఎవరికో అన్యాయం జరుగుతుంది అదే బయటకి వస్తుంది కానీ ఎంతోమంది స్వస్థత పొంది బయటకి వెళ్ళిన వారి మాటేమిటి ఇక్కడ ఉచితంగా పొందే వైద్యానికి నర్సింగ్ హోమ్లో వేలకు వేలు పోసి కొనుక్కోవలసి ఉంటుంది తాతగారిని బండిలో నుంచి జాగ్రత్తగా దింపి ఓపీలో స్ట్రెచర్పై పడుకోబెట్టింది గోడ మీద గడియారం పదకొండు గంటలు కొట్టింది ఆఫీసు ఫైల్స్ చూస్తున్న సూపరిండెంట్ డాక్టర్ రామచంద్ర సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్ర అప్రయత్నంగా తలెత్తి చూశాడు స్ప్రింగ్ డోర్ పట్టుకొని నిల్చున్న సతీ గుడ్ మార్నింగ్ సార్ అంటూ వచ్చి ఎదురుగా నిలిచింది సార్ మా తాతగారు పొద్దున్న నడుస్తూ నడుస్తూ పడిపోయారు పడిన తర్వాత చేతులు కాళ్ళు కదపలేకపోతున్నారు పెరాలసిస్ స్ట్రోక్ అనుకుంటాను అని ఇంగ్లీష్లో మాట్లాడింది డాక్టర్ గారి పెదాలపై సన్నని నవ్వు మొలకెత్తింది ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు మా పరిస్థితి మా ఆత్రాన్ని అర్థం చేసుకోవాలి నాకు రూల్స్ తెలుసు పేషెంట్ను తీసుకురావడం ఓపీ టికెట్ తీసుకొని అక్కడ డాక్టర్తో చూపించుకోవడం రొటీన్ వర్క్ ఏమిటో తెలుసు ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు తాత వృద్ధుడు ఆ వయస్సులో హార్ట్ అటాక్ పెరాలసిస్ లాంటి స్ట్రోక్స్ రావడం మామూలేనని తేలిగ్గా తీసుకోవద్దు వయస్సుతో మీకు పని లేదు ఏ ప్రాణానికైనా ఏ ప్రాణికైనా ప్రాణం పోయడం మీ ధర్మం మా మీ నాన్నగారికి ఎలా ట్రీట్ చేస్తారో అలా చేయాలి గవర్నమెంట్ ఆసుపత్రి మీద ఇక్కడి డాక్టర్ల మీద నమ్మకం ఉంచి వచ్చాను మీ దగ్గరికి రూల్స్ వ్యతిరేకంగా వచ్చానని అనుకోవద్దు డాక్టర్ చూస్తున్న ఫైళ్ళ వంక చూస్తూ మనిషి ప్రాణం కంటే అవి ముఖ్యం కావు అన్న భావం సతి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది సతి వైపు దీర్ఘంగా చూశాడు డాక్టర్ ఏమనుకున్నాడో ఏమో బళ్ళపై ఉన్న స్టెప్ తీసుకొని లేచాడు పొడుగ్గా తెల్లగా ఉన్న డాక్టర్ గారు తేలిగ్గా నడుస్తున్న అతనితో సమానంగా నడవడానికి సతి గబగబా అడుగులు వేయవలసి వచ్చింది సూపరింటెండెంట్కి నమస్కారం చేస్తూ పక్కకి తొలిగి దారి ఇస్తుంటే ఏ అడ్డు లేకుండా అంబులెన్స్ వెళ్ళినట్లుగా తొందరగా ఓపీలోకి చేరుకున్నారు బయట పై ఉన్న తాతగారిని మెడికల్ వార్డ్ వన్కి తీసుకురమ్మని చెప్పి ముందు డాక్టర్ గారు వార్డుకు చేరుకున్నారు సి క్లాస్ రూమ్లో బెడ్ పైన తాతగారిని చేర్చారు మానవ శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి మెదడులోని వివిధ నియమిత కేంద్రాలు నియంత్రిస్తూ ఉంటాయి ఏ కారణం చేతనైనా మెదడులోనికి ఏ భాగానికైనా రక్త సరఫరా ఆగిపోతే ఆ భాగం నిర్జీవమైపోతుంది అందువలన శరీరంలోని అవయవాలు కూడా నిర్వీర్యమైపోతాయి శరీరంలోని ఎన్ని అవయవాలు ఇలా పక్షవాతానికి గురవుతాయి అన్న విషయం మెదడులో ఎంత భాగానికి రక్త సరఫరా ఆగిపోయింది అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది రక్త సరఫరా ఆగిపోవడానికి కారణాలు మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడం లేదా రక్తనాళాల్లో ఏదైనా అడ్డం ఏర్పడటం కొన్ని ఆహార పదార్థాలు కొవ్వు పదార్థాలు గడ్డకట్టడం వలన అప్పుడప్పుడు రక్తం కూడా గడ్డకట్టడం వలన మెదడులో క్యాన్సర్ గడ్డలు ఏర్పడతాయి ఒక్కొక్కసారి మెదడులో చీము గూడు కడుతుంది తాతగారికి స్పృహ ఉంది నాలుక గొంతులో వెనక్కి పడే ప్రమాదం లేదు ఊపిరి మామూలుగానే ఉంది కనుక ఎయిర్వే గుట్టం నోటిలో పెట్టలేదు కానీ రోగి అపస్మారకంగా ఉన్నప్పుడు ప్రథమ చికిత్సలో ఈ గొట్టం తప్పక నోటిలో పెట్టాలి తాతగారికిని మంచంలో చేర్చగానే హెఫారిన్ గ్లూకోజ్ లోపలికి నరాల ద్వారా మందు ఎక్కించారు ఇది రక్తగడ్డలను కరిగిస్తుంది అని ఆ నరానికి సూదిగుచ్చుతూ డాక్టర్ సతికి వివరించి చెప్పాడు మ్యానిటాల్ సుక్రోజ్ కాలిజాన్ వంటి మందులు రాస్తూ అవి ఎన్ని గంటలకి ఒకసారి ఇవ్వాలో అసిస్టెంట్ డాక్టర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మెదడులో నిండుకున్నటువంటి నీళ్లను తీసివేస్తుంది మూత్ర విసర్జనలో లోపం ఉంటుంది ఎందుకైనా మంచిది మూత్రనాళం గుండా రబ్బరు గుట్టాన్ని ఎక్కించండి మూత్ర విసర్జన సక్రమంగా జరిగేలా చూడండి అని సతివైపు తిరిగి రోగానికి మూల కారణం కనుగొన్నాక ఆ జబ్బుకు తగిన చికిత్స వెంటనే ప్రారంభిస్తాం డోంట్ వర్రీ అంటూ గదిలో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ రామచంద్ర వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ అసిస్టెంట్ డాక్టర్తో వార్డు సిస్టర్తో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఏమాత్రం అజాగ్రత్తగా చూసినా ఆ పిల్ల హాస్పిటల్ని ఒక ఊపు ఊపుతుంది జాగ్రత్త సుమి మీ తాతగారిలా చూసుకోవాలి అంటూ నవ్వాడు సతి కోరినట్లుగా జస్ట్ బెస్ట్ మెడిసిన్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్పిటల్లో దినచర్య ఐదు గంటలకే మొదలవుతుంది పొద్దు ఎక్కే కొలది పని ఊపందుకుంటుంది ఒక్కొక్కసారి ఊపిరి సెలపనంత పని డాక్టర్లు నర్సులే కాదు హాస్పిటల్కి సంబంధించిన అన్ని శాఖల ఉద్యోగస్తులు కాళ్ళ మీదే ఉంటారు కొత్త పేషెంట్లు వస్తుంటే పాత రోగులు డిశ్చార్జ్ అయిపోతున్నారు జబ్బు ముదిరి ప్రాణం మీదకి వచ్చాక వచ్చే రోగులే ఎక్కువగా ఉన్నారు కొందరికి ఉరుకులు పరుగుల మీద ట్రీట్మెంట్ ప్రారంభిస్తున్నారు ఊపిరి అందకో నొప్పితో గిలగిలలాడుతూ వచ్చిన వారిని అర్జెంటుగా మందులు సూదులు పరీక్షలు ఎవరి పని వారు రొటీన్గా చెకచెకమని చేసుకుపోతున్నారు అలాంటి సమయాల్లో పని దొంగలు కూడా తప్పించుకోలేరు సోమరిపోతుల్లో కూడా చల సోమరిపోతుల్లో కూడా చలనం పుట్టుకు వచ్చే సమయం ఆ వార్డు ఒంటి గంట తర్వాత కాస్త తెరిపి అయింది తాతగారి మంచం దగ్గర స్టూలుపై కూర్చున్న సతి కన్నార్పక తాతగారినే చూస్తుంది ఆసుపత్రిలో లేని మందులు ఇంజెక్షన్లు రాసిస్తే ఆసుపత్రి ముందున్న మెడికల్ షాప్లో కొని తెచ్చింది పెద్ద డాక్టర్ దగ్గర ఉండి భుజం తట్టి వెళ్ళారు డాక్టర్గా తాను చేయవలసినన్ని చేశారు అందుకే మనసు భగవంతునిపై నిలపడానికి ప్రయత్నిస్తోంది ఎన్నో ఏళ్ళు ఎందరికో నీడనిచ్చి ఉన్నట్టుండి వేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలా ఉన్నాడు లోపల శారీరకమైన బాధే కాదు మానసికంగా ఎంత క్షోభపడుతున్నాడో కానీ బయటకి కనిపించనీయక కళ్ళు మూసుకొని ఉన్నాడు ఊపిరి అందట్లేదా రెస్పిరేషన్ క్రమంగా లేనట్లుంది సతి వెళ్ళి సిస్టర్ అంటూ నెమ్మదిగా ప్లీజింగ్గా తన అనుమానం చెప్పింది ఇంకోసారి ఇంకొకరికి అయితే ఏం చెప్పేదో కానీ సిస్టర్ వెంటనే వచ్చి ఆక్సిజన్ పెట్టింది సెలైన్తో పాటు ఇస్తున్న మందు నరంలోకి సరిగ్గా పోతుందా లేదా అని మరోసారి చెక్ చేసి వెళ్ళింది తాతగారు కదల్చలేని పాదం మీదకి వంగి ముద్దు పెట్టుకుంది కాళ్ళవేపు గోడకు ఆనుకొని కూర్చున్న సౌభాగ్యమ్మ రెండు చేతులు జోడించి భగవంతుణ్ణి ఏమి కోరుకుంటుందో సతి ఊహించింది ప్రతి స్త్రీ సుమంగలిగా చావాలనుకుంటుంది పిచ్చి నాన్నమ్మ భర్తని ప్రాణాపాయం నుండి తప్పించి స్వస్థత చేకూర్చమని ప్రార్థించి భర్త కంటే ముందు తన ప్రాణాలను తీసుకోమని ఇష్టదైవాన్ని కోరుకుంటుంది ఇద్దరూ లేకపోతే సతి అనాథ అయిపోతుంది అన్న చింత ఈ క్షణం ఆమెను ఏమాత్రం బాధించినా అలా ఉండదు నిర్జీవంగా అలా కూర్చుండిపోయింది ఈ జాతికి స్త్రీ చెందిన శ్రీయష్ తుషార అప్పుడు ఆమెకు కన్న కూతురు జ్ఞాపకం ఉండి ఉంటే ప్రాణాలు వదిలేది కాదు కానీ వాళ్ళందరికంటే తనను ప్రేమించిన తాతయ్య ఇలాంటి పెరాలసిస్ స్ట్రోక్స్ ఎన్ని వచ్చినా తనను వదిలిపోడు నీవు వెళ్ళవు నేను ఫైట్ చేస్తాను నాకు తెలుసు పుణ్య యు ఆర్ ఏ బిగ్ ఫైటర్ అని తలుస్తూ సెలైన్ ఇచ్చిన చేతిని సుతారంగా పట్టుకుంది కర్మ అంటూ అంత కర్మకే వదిలేసేవాడు పిరికివాడు సోమరివాడు అంతా విధిలిఖితమని వాన రాకడా ప్రాణం పోకడా మన చేతుల్లో ఏమీ లేదనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది పట్టు పట్టాలే కానీ మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదని కర్మను విధిని మార్చగల దేవుణ్ణి త్రికరణ శుద్ధిగా కోరితే ఆయన కాదనలేడు పదహారు సంవత్సరాల ఆయుష్ గల మార్కండేయుడు ప్రళయం సంభవించి లోకమంతా జలమయం అయినా జీవించి ఉన్నాడు వటపత్రంబున శయనించిన హరిని చూసి నమస్కరించాడు అది మార్కాండేయుడు తపస్సు చేశాడని అనుకున్న హిజ్కియా అనే రాజుకి మరణకరమైన రోగం కలుగగా యషయా ప్రవక్త రాజు నీవు మరణమవుతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చెప్పగా హిజ్కియా కన్నీళ్లతో దేవదేవుని ప్రార్థింపగా ఆ కన్నీళ్లకు కరిగిన దేవుడు ఆ రాజుకు మరి పదిహేను సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉండే దేవుడు ఆనాడు వారికి అనుగ్రహించినట్టు తనను అనుగ్రహించకపోడు అని సతి కూడా భగవంతుణ్ణి వేడుకుంది భగవాన్ మహాజలముల మీద ఈ భూమికి పునాది వేసిన వాడవు నీవెంత శక్తివంతమైన వాడవో మాకు తెలుసు విశాల ఆకాశమందు నీవు నిలిపిన జ్యోతులు నీ ప్రభావంను తెలుపుతున్నాయి దుష్ట శిక్షణ జరిగినప్పుడంతా నీ పరాక్రమ కార్యాలు యుగ యుగములు స్థుతింపబడుతున్నాయి మహిమ ప్రభావం పరాక్రమం గల భగవాన్ నా చిన్న కోరిక మన్నించండి ఏ జన్మలో ఏం పాపం చేసినానో ఆ పాపాలను క్షమించి నిర్దోషిగా ఎంచి నాకున్న ఆధారము జీవితము అయిన తాతగారికి ప్రాణభిక్ష పెట్టమని మనసారా వేడుకుంటున్నాను తాత ఆయుష్ ఇంతే అయితే పరమ వైద్యుడా నా ఆయుష్ తాతకివ్వండి భగవాన్ ఈ ప్రాణదానం చేయండి కానీ సతీ ఏకాగ్రతలో లేదు పెదాలు కదులుతున్నాయి మంత్రాలు చదువుతుందో నమాజు చేస్తుందో ప్రార్థన చేస్తుందో కానీ మొత్తానికి ధ్యానంలో ఉందని గ్రహించిన వారు సతిని డిస్టర్బ్ చేయక డాక్టరు నర్సులు వారి వారి విధిని నిర్వర్తించి నెమ్మదిగా నిష్క్రమిస్తున్నారు దేవుడు ఉన్నాడు సతి విన్నపాలు విన్నాడు పుణ్యమూర్తి ప్రాణాపాయ స్థితి నుండి తప్పుకున్నాడు నిద్రలోకి జారుకున్నాడు